గతంలో ఎన్నడూ లేని విధంగా వర్జినియ పొగాకు ధరలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పొగాకు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బేలం కేంద్రాల్లో కేజీ పొగాకు ధర 280 పలికి రికార్డు స్థాయి ధర రావడంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతం రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అత్యధికంగా రైతులు వర్జినియ సాగుపై ఆధారపడి జీవిస్తుంటారు. గతంలో కంటే మంచి దిగుబడి రావటం, గిట్టుబాటు ధర లభించడంతో ఇతర రైతులు కూడా ఈ పంటను పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గోదావరి జిల్లాలో పొగాకు సాగు చేసిన రైతులకు ఈ సీజన్లో గణనీయమైన దిగుబడి వచ్చింది. పంట సాగు చేసిన ప్రాంతంలో నీటి లభ్యత, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండడంతో లాభదాయకమైన ఆదాయాన్ని పొందారు పొగాకు రైతులు. 2017 మన జగన్మోహన్ రెడ్డి గారిని రైతులందరం కలిసి మన తెల్లమారాజు గారి ఆధ్వర్యంలో బోర్లో తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన కాడి నుంచి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి మీకు మద్దతు రేటు వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మళ్ళీ సీఎం అయిన తర్వాత మాకు నిరుడు కూడా ఐదు కాడి నుంచి కూడా మంచి రేటు ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నిరుడు 245 నిరుడు పడిందండి. ఈ 285 దాకా పడింది సార్. ఇంకేమన్నా రేటు ఏమన్నా పెంచుతారని ఐటీసీ వారిని, కంపెనీ వారిని, బోర్డు వారిని మేము అడుగుతున్నాం సార్. జిల్లాలోని జంగారెడ్డిగూడెం 1-2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం కొనసాగుతోంది. 5 వేలం కేంద్రాల పరిధిలో దాదాపుగా 12,865 మంది రైతులు వర్జీనియా సాగు చేస్తూ ఉన్నారు. 14,805 బ్యారన్లు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల్లో కిలో పొగాకు 275 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ధర పలికింది. వేలం మొదట్లో కిలో పొగాకు ధర 210 రూపాయలకు నమోదైంది. ఆ తర్వాత 250, 254, 258, 266, 268 ధర పలుకుతూ ఒక్కసారిగా 280కి చేరి రికార్డు స్థాయి ధర నమోదు కావడంతో వర్జీనియా రైతులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి పనిచేసిన కాలంలో రైతులకు గిట్టుబాటు ధర లభించిందని, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తమకు గిట్టుబాటు ధర వస్తుందని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పొగాకు మార్కెట్ చాలా సంక్షోభంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో మా రైతు సంఘం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు, ఎప్పటి నుంచో అప్పుల నుంచి బయటపడట్లేదు అని మేము ఒక మెమోరండం ఇవ్వడం అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే పొగాకు మార్కెట్లో మార్పు పడ్డనే దాన్ని దింపి పొగాకు మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేయడం వల్ల లాగడ ఎంత సంక్షోభంలో ఉన్నా పొగాకు మార్కెట్, ఈ మార్కెట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో పొగాకు మార్కెట్ సంక్షోభం ఏడి మంచి ఆశాజనకంగా మంచి రేట్లు వస్తున్నాయి. మరి ఈరోజు 280 రూపాయల మార్కెట్ జరుగుతుందంటే అది కేవలం మరి ఆ రోజు మార్కెట్ కొనుగోలు చేయడం వల్ల అనేది మరి రైతులందరికీ కూడా ఒక నమ్మకం. ఇంతకాలంలో ఎప్పుడు కూడా కానీ రీతిలో రేటు వచ్చింది. ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా రేటు మనకి గిట్టుబాటు ధర రైతులకి బాగానే వస్తుందండి. ఈరోజు ఈ సంవత్సరం ఇంకా పంట వర్షాల వల్ల నష్టపోయినా కానీ రేటు ఉండటం వల్ల రైతులు దెబ్బతింటాం అనుకున్న రేటు ఉండటం వల్ల అందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు సంవత్సరం కేజీ పొగాకు కూడా 280 రూపాయల హైయెస్ట్ వచ్చిందండి. అందరికీ బోర్డు యావరేజ్ 217 రూపాయలు ఉంది. లోయెస్ట్ లో గ్రేడ్లు కూడా 170 రూపాయలకు కొన్నారండి. దీనివల్ల అందరికీ కూడా మాకు యావరేజ్ బాగుంది. అందరం రైతులందరూ ఆనందంగా ఉన్నామండి. గతంలో వర్జీనియా పొగాకు సంక్షోభంలో ఉండేదని రైతు సంఘాల నాయకులు రైతులు అంటున్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రైతులంతా కలిసి వినతి పత్రాన్ని అందజేసి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని కోరారు. కోవిడ్ సమయంలో కూడా మార్క్ఫెడ్ ద్వారా ప్రస్తుత సీఎం జగన్ వర్జీనియా పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకున్నారని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని రీతిలో 280 ధర పలకడం చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఊరటనిచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఇదివరకే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో ఇదే పొగాకును రోడ్డు మీద పడేసి నుప్పెట్టిన రోజులోనే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఏమంటే మా పరిస్థితి ఇలా ఉందని చెప్పని బోర్డు కూడా తీసుకొచ్చిన విషయం కూడా ఉంది. బోర్డు తీసుకొస్తుందంటే మీకు మంచి రేటు ఇప్పిస్తానని చెప్పని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసాం ఇదే రేటు. మళ్ళీ ఇప్పుడు తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మమ్మల్ని మంచి ఆనందానికి తీసుకెళ్ళి మంచి ఇది రేటు ఇప్పించారు. ఇక్కడ ఉన్న బయర్లు కానీ మంచి రేటు ఇస్తున్నారు. 280 రూపాయలు మార్కెట్ ఇంతకన్నా మించిన మార్కెట్ మాకు ఇంకా వస్తే బాగుండాలని ప్రతి రైతు కోరుకుంటాడు. కానీ మంచి బాగుంది, మేము ఇక్కడ ఆశిస్తున్నాం, బాగానుంది. ఇక్కడ ఈ సంవత్సరం మొన్నటి వరకు 287 రూపాయలు హైయెస్ట్ బిడ్ నడిచింది. సో నిన్నటి నుండి 280 మీద మార్కెట్ జరుగుతున్నది. ఈ పూర్తిగా ఈ యొక్క అప్ అండ్ డౌన్లో పొగాకు క్వాలిటీ మీద, తర్వాత
ఈ యొక్క ఇంటర్నేషనల్లో డిమాండ్ అండ్ సప్లై పైన పొగాకు ఆధారపడి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈ బయర్స్ కాంపిటీషన్ ఉండి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. సో ఈ 280 మంచి మార్కెట్ అండి, కాబట్టి రైతులందరూ కూడా ఈ మార్కెట్లో చక్కగా అమ్ముకుంటే మంచి యావరేజ్లు వస్తాయి. సో రైతులందరూ ఇది గుర్తించి అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం.